హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. మిగిలిన అన్నంతో కరకరలాడే మురుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన అన్నం తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటప్పుడు వండిన అన్నం పడేయకుండా ఇలా జంతికలు చేసుకోండి, చాలా బాగుంటాయి. కొన్ని టిప్స్ పాటిస్తే వండిన అన్నంతో చేసిన కరకరలాడే మురుకులు తయారైపోతాయి. మరి ఈ మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు వండిన అన్నాన్ని తీసుకోండి. ఈ అన్నం మిక్సీ గిన్నెలోకి తీసుకొని వాటర్ వేయకుండా బాగా గ్రైండ్ చేయండి. ఒకేసారి మిక్సీ పట్టడం వీలు కాదు కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి. మరీ అవసరం అనిపిస్తేనే ఒక టీ స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే అరకప్పు శనగపిండిని, అరకప్పు బియ్యపిండిని వేయండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. మీరు బటర్ ప్లేస్లో వేడివేడి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. ఇందులో వాటర్ని అస్సలు యూస్ చేయొద్దు. అన్నంలో ఉండే తడితోనే పిండి ముద్దల అవుతుంది. ఇలా కలిపాక బాగా ప్రెస్ చేస్తూ కలపండి. దీని వలన అన్నం ఎక్కడైనా గ్రైండ్ కాకుండా ఉంటే అది కూడా పిండిలో చక్కగా మిక్స్ అవుతుంది. అలాగే మీరు కలిపేటప్పుడు తడితడిగా అనిపిస్తే ఇందులో కొద్దిగా శనగపిండిని, బియ్యపిండిని ఈక్వల్గా తీసుకుని యాడ్ చేసి కలపండి. ఇక్కడ తీసుకున్న కొలతలతో చేస్తే పొడిపిండిని వేయాల్సిన పని కూడా ఉండదు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అంతా కూడా బాగా కలిపాక సిలిండర్ షేప్లో చేయండి. ఇప్పుడు స్టార్ గుర్తున్న బిల్లను తీసుకొని మషిన్కు సెట్ చేసుకుందాం. ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి గొట్టానికి బాగా రాయండి. పిండిని తీసుకొని మషిన్ని సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైనా బటర్ పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ మురుకుల్లా చేసుకుందాం. దగ్గర దగ్గరగా తిప్పుతూ చేస్తే మంచి షేప్లో మురుకులు రెడీ అవుతాయి. సైడ్స్ ఊడిపోకుండా కాస్త వత్తి చేయండి. ఇలా చేసిన మురుకులను మీడియం హాట్ ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. వీటిని సన్నని మంటపై ఎంత బాగా ఫ్రై చేస్తే అంత కరకరలాడుతూ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సరిగ్గా ఫ్రై చేయకపోతే లోపల తడి అనేది ఆరిపోకుండా ఉండి మెత్తగా వస్తాయి. కాబట్టి రెండు పక్కలా కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. అసలు వీటిని వండిన అన్నంతో చేశారంటే నమ్మరుగాక నమ్మరు. అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీరు కూడా వండిన అన్నంతో మురుకులు చేయండి, మీకు కూడా నచ్చుతాయి. చూస్తుంటే తెలిసిపోతుంది ఇవి ఎంత బాగున్నాయో. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అన్నం మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.